निना राष्ट्र मुख्यमंत्री गौरवनीय पेद्दलु पूज्यलु श्री केसीआर गारु కొత్త జాతీయ పార్టీని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే। ప్రజాస్వామ్య దేశం భారతదేశం ఎవరైనా పార్టీని పెట్టుకోవచ్చు, తప్పకుండా ఒక బాధ్యతాయుతల పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎవరైనా స్వాగతిస్తాం। మంచి ఆలోచన మంచి ఉద్దేశం ఉండి కేసీఆర్ ఆలోచించాలి। ఆ పార్టీ పేరుంది వాళ్ళకే తెలియదు। ఒక ఆయన భారత రాజ్య సమితి అంటాడు, ఇంకా ఎగ్జామ్ బహుజన సమాజ్ పార్టీ అంటున్నాడు। ఒక ఆయన భారత రాష్ట్ర సమితి రాష్ట్రానికి మీనింగ్ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి, ఆ పేరుకి అర్థమేదో ముఖ్యమంత్రి చెప్పాలి। అంతకుముందు ఒకసారి ఇట్నే పాపులర్స్ అంటున్నాడు, ఈ పాపులర్స్ అంటారు నిన్న పిఎఫ్ఐ బ్యాన్ చేసారు, దానికి సంబంధం ఉందేమో। పాపులర్స్ అంటున్నాడు నేను ఢిల్లీ పోతున్నాడు, కత్తి దింపుతున్నాడు, మొత్తం దేశ రాజకీయాలను సమూలంగా మార్చేస్తున్నాడు, అంతకుముందు విమానం బుక్ చేసుకొని ఓవైసీని సంకలించుకొని తిరుగుతాం, దేశం మొత్తం తిరుగుతాం, జాతీయ పార్టీ పెడుతున్నాం తిరుగుతాం అని చెప్పాడు। అదే వీకింది ఇప్పుడు ఏకంగా విమానం ఉన్నాడు, విమానం కూడా ఇద్దరే వస్తున్నారు తెలిసి, ఒకటి కేఏ పాలను కేసీఆర్ ఇద్దరే, నెక్స్ట్ వాళ్ళిద్దరికి అలయన్స్ ఉంటుంది గ్యారంటీ। విమానం వల్ల ఇద్దరే కేఏ పాల్ గారును కేసీఆర్ గారు సేమ్ క్యాటగిరీ పాపం ఇద్దరు। ఒక ప్రకటించిన పార్టీకి ఒక జెండా లేదు, ఒకే జెండా లేదు, ఒక చర్చ లేదు, వాళ్ళ పార్టీలు ఎవరి అభిప్రాయాలు లేవు। అసలు తెలంగాణ రాష్ట్ర సమితిని మీరు ప్రారంభించిన సందర్భంలో ఎంతమందిని పార్టీలో అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఆ వ్యవస్థాపకులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంతమందిని పడ్డారు, అప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, నువ్వు ఎంతమంది అభిప్రాయం తీసుకున్నావు, అసలు నీ పాలసీ ఏంది, నువ్వు దేనికోసం జాతీయ పార్టీ పెడుతున్నావు, ఏ ఉద్దేశంతో జాతీయ పార్టీని పెడుతున్నాను చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి। ఏం లేదు, జాతీయ పార్టీ పెడుతున్నాను, ఎందుకంటే బీజేపీ వ్యతిరేకంగా, బీజేపీ ఏం పాపం చేసింది, ఏం తప్పు చేసింది, ఏం లేదు, నీ బండారం బయట పెడుతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కుట్ర ఇది। ఇదిలా రకరకాల ఆలోచనతో కుట్రతో ఈ జాతీయ పార్టీ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు। ఒకటేమో కొడుకుని వారసుడిగా ప్రకటించాలి, ట్విట్టర్ టిల్లును లిక్కర్ క్వీన్కు ఢిల్లీలో ఏదో కల్పించాలి, అక్కడ ఏదో సవరం ఇవ్వాలి, అక్కడ ఒకటి కొడుకును ముఖ్యమంత్రి చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో లేవు, ప్రజలు చీదరుచుకుంటారు, చీత్కరించుకుంటున్నారు, దాని నుంచి బయటపడాలి, అక్రమంగా సంపాదించినటువంటి ఈ విషయంలో దేశవ్యాప్తంగా తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు నీ నీచమైన బుద్ధులు, నీ కుట్రలు, నీ అవినీతి, నీ సంపాదన అంతా తెలిసింది కాబట్టి ప్రజలు నిన్ను స్వాగతించే స్థితిలో లేరు, నేను గుర్తించే స్థితిలో లేరు కాబట్టి మళ్ళీ మునుగోడు ఎన్నికలు వస్తున్నాయి, ఆ మునుగోడు ఎన్నికలు ఇవన్నీ చర్చకు వస్తాయి కాబట్టి ఈరోజు మళ్ళీ కొత్త పార్టీ పెట్టని చెప్పి ఆలోచిస్తున్నాం। ఇప్పుడు గతంలో ఫిరాయింపులు ఉన్నాయి, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో పోతే పార్టీకి రాజీనామా, రాజగోపాల్ గారు చేసి ఇప్పుడు రాజీనామా చేసి పోటీ చేస్తున్నాడు। తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేసారు, తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోని నువ్వు స్థాపించిన పార్టీకి ఓట్లేశారు, నేను ఓట్లేసి గెలిపించే ప్రజల యొక్క నిర్ణయాన్ని తెలుసుకు నువ్వు దానికి వ్యతిరేకంగా నువ్వు బీఆర్ఎస్ పెట్టావు, నువ్వు కాబట్టి పెట్టాను రాజమయ్యి ప్రభుత్వం దీని నువ్వు వచ్చిన రాజమయ్యి